ఇటీవల కాలంలో టీడీపీ వైఖరి చూస్తుంటే దాదాపు బీజేపీ ఎజెండా ఎత్తుకున్నట్టు కనబడుతోంది. మీకు తిరుపతి ఉప ఎన్నికలకు ముందు ఆలయాలపై దాడులు, అలాగే ఈ హిందూ మత భావాలపైన జగన్మోహన్ రెడ్డి దాడి చేస్తున్నాడు, టీటీడీ అంశము, ఇలాంటి అంశాలను ఎత్తుకొని తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డిపై పోరాటం చేసింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కుటుంబ మత విశ్వాసాలను కూడా టార్గెట్ చేస్తూ టీడీపీ నాయకత్వం చంద్రబాబు నాయుడుతో సహా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇలా మాట్లాడడం బీజేపీ నాయకులు మాట్లాడితే పెద్ద ఆశ్చర్యపడాల్సింది లేదు, బీజేపీ ఎజెండా తీసుకుంటే ఆశ్చర్యపడాల్సింది లేదు. కానీ తెలుగుదేశం పార్టీ కూడా ఇదే ఎజెండాతో ముందుకొస్తుంది. అయితే ఈ సందర్భంలో మనకు ఆశ్చర్యం వేస్తుందంటే తిరుపతి ఉప ఎన్నికకు ముందు ఆలయాలపై దాడులు జరిగాయి, తర్వాత ఆలయాలపై దాడులు ఆగిపోయాయి, మళ్ళీ నెక్స్ట్ ఎన్నికప్పుడు జరుగుతాయో చూడాలి. అందువల్ల ఈ ఆలయాలపై దాడులు కూడా ఇదేదో ప్రణాళికాబద్ధంగా ఒక పద్ధతి ప్రకారం ఎందుకు జరుగుతున్నాయన్న అనుమానం కూడా రాకపోవు. ఎందుకంటే ఎన్నికలకు దీనికి టైమింగ్కి సంబంధం ఏంటి? ఆలయాలపై దాడులు ఎవరైనా ఖండించాలి, అనుమానం లేదు. కానీ ఇదేదో పర్టిక్యులర్ పీరియడ్లోనే ఎందుకు జరుగుతున్నాయి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రైజ్ చేస్తున్న అంశం. సో ఏదున్నా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధిక బలం పెంచుకోవటానికి మరే ఇతర మార్గాలు లేవు. ఎందుకంటే రాష్ట్ర విభజనకు సహకరించింది, ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు. మనం అనేక సార్లు చెప్పుకున్నట్లు ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టములు ఇచ్చిన చాలా హామీలు దాదాపు అమలు కావడం లేదు. అనేక ఈ లిస్ట్ ఒక చిన్న లిస్ట్ ఏం కాదు ఇది. సో మీకు గిరిజన విశ్వవిద్యాలయం మొదలుకొని కడప స్టీల్ ప్లాంటు, రాజధానికి సాయము, పెట్రోకెమికల్ కాంప్లెక్సు, వెనుకబడిన ప్రాంతాలకు మౌలిక వసతులు, రేవు, రామాయంపేటో, దుగ్గరాజపట్నంలో రేవు, ఇలా రకరకాల పెద్ద లిస్ట్ ఇది, మామూలు లిస్ట్ కాదు ఇది. సో ఈ లిస్టులో ఎక్కడ ఏది కాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రమైన అసంతృప్తి ఉంది, అసంతృప్తి బీజేపీకి ఎన్నికల్లో కూడా ప్రభావం చూపింది. సో ఈ అందువల్ల భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పెరగటానికి ఏ అవకాశం లేదు. రాష్ట్ర విభజన జరిపినందుకు కాంగ్రెస్ను శిక్షించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనీసం కాంగ్రెస్కైనా ఒక అవకాశం ఉంది, ప్రత్యేక హోదా మేమే ప్రామిస్ చేసాము, విభజన చట్టంలో ఇవన్నీ మేమే చేర్చాము అని చెప్పుకొని రాజకీయంగా బలపడటానికి ఒక స్కోప్ ఉంది. అయినా చేయలేకపోతుంది కాంగ్రెస్. ఇక బీజేపీ అయితే డబుల్ అటాక్, ఒకవైపు విభజనకు సహకరించారు, రెండవది విభజన అనంతరం కూడా ఆంధ్రప్రదేశ్కు న్యాయంగా దక్కాల్సింది కూడా రావడం లేదు. ఇక దీనికి తోడు అమరావతి విషయంలో బీజేపీ ఆడుతున్న దాగుడుమూతల వైఖరి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల అసంతృప్తికి కారణమే. సో అందువల్ల భారతీయ జనతా పార్టీ మరో మార్గం లేదు, తన దేశవ్యాప్తంగా తాను బలపడటానికి అనుసరించిన వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్లో అనుసరిస్తున్నారు, పక్కన తెలంగాణలో కూడా అనుసరిస్తున్నారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో మతపరమైన అంశాలు, మతపరమైన భావోద్వేగపూరిత అంశాలను ముందుకు తెచ్చి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందుల్లో పెట్టాలన్నది బీజేపీ లక్ష్యం. ఆ రకంగా రాష్ట్రంలో బీజేపీ బలపడాలి అనేది లక్ష్యం. సో ఇందులో రహస్యం ఏమీ లేదు, అందుకే బీజేపీ ఆ ఎజెండా తీసుకుంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ కూడా అదే ఎజెండా తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవటానికి ఇంకేమీ లేవా? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి తల వంచాడు, పోరాడటం లేదు అని తెలుగుదేశం పార్టీ అడపాదడప అంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం పైన టీడీపీ కూడా పోరాడడం లేదు, బీజేపీ పైన ఒక్క మాట అనటానికి కూడా చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేడు, టీడీపీ సిద్ధంగా లేదు. దానికి చక్కటి ఉదాహరణ ఇటీవల పెట్రోల్ ఛార్జీల మీద టీడీపీ జరిపిన పోరాటంలో ఎక్కడా కూడా మోడీ ప్రభుత్వం పైన అటాక్ కాకుండా జగన్మోహన్ రెడ్డి మీదనే అటాక్ పెట్టారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని అనే ధైర్యం లేదు కనుక ప్రత్యేక హోదా విభజన హామీలపైన జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి మాత్రమే ఊరుకుంటున్నారు. అందువల్ల తమకు మరే ఇతర ఇష్యూ లేదు కనుక బీజేపీ టేకప్ చేసిన ఇష్యూనే మేము టేకప్ చేస్తే మతపరమైన విభజన వచ్చి రాష్ట్రంలో తమకు ఉపయోగపడుతుందని తెలుగుదేశం అనుకుంటుందా? మరి తిరుపతిలో ఈ ఎత్తుగడ పనిచేయలేదు, తిరుపతిలో అది హిందువులకు పవిత్రమైన టెంపుల్ టౌన్, అక్కడ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది, అంతకుముందు కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోయింది,
ఆఖరికి అమరావతి గడ్డపైన కూడా టీడీపీ ఓటమిలే చెవి చూడాల్సి వస్తుంది. అందువల్ల బీజేపీ ఎజెండా తీసుకుంటే టీడీపీకి లాభం అవుతుంది అనుకుంటే ఇప్పటి వరకు చరిత్ర అది నిజం కాదు అని తెలియజేస్తుంది. ఇప్పుడు మనకు అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ టైంలో టీఆర్ఎస్ ఎజెండానే అన్ని పార్టీలు మోసాయి. కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ అదే అంది, బీజేపీ అదే ఉంది, చివరకు టీడీపీ కూడా అదే అంది, వామపక్షాల్లో కూడా కొన్ని పక్షాలు అదే అన్నాయి. కానీ ఏం జరిగింది లాస్ట్కు? వీళ్ళెవరికీ లాభం కాలే. చివరకు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కూడా లాభం కాలే, కేసీఆర్కు లాభమైంది. అంటే ఎందుకంటే ఎప్పుడు కూడా ఆ ఎజెండాకు ఒరిజినల్ పేటెంట్ హోల్డర్ ఎవరు. ఇప్పుడు ఎంత చెప్పినా చంద్రబాబు నాయుడును హిందుత్వ ఎజెండాకు ఐకాన్గా చూసే క్వశ్చన్ లేదు. నిజంగానే ప్రజలు హిందుత్వ ఎజెండాకు అట్రాక్ట్ అయ్యారనుకోండి, చంద్రబాబు నాయుడు అప్పుడు సింబల్ కారు, బీజేపీ సింబల్ అవుతుంది. ఎందుకంటే ఆ ఎజెండాకు ఉన్నటువంటి హక్కుదారు, పేటెంట్దారు, టీకేదారు, జిమ్మేదారు అంతా బీజేపీ. సో అందువల్ల ఆ అడ్వాంటేజ్ ఏమైనా వస్తే బీజేపీకి వస్తుంది. సో అందువల్ల మీకు టీడీపీకి వచ్చేటువంటి ప్రసక్తే లేదు. ఎందుకంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఎజెండా ఉంటుంది. మరి తెలుగుదేశం పార్టీ బీజేపీ పెరుగుదలకు సహకరిస్తే అది ఎవరికి లాభం? అది కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే లాభం. ఎందుకంటే ప్రతిపక్ష శిబిరంలో గనక చీలిక వస్తే అది జగన్మోహన్ రెడ్డికే లాభం. ఇవాళ వాస్తవానికి బీజేపీ అఖిల భారత నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డికి మధ్య సాన్నిహిత్యం మనందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట కూడా మోడీని ప్రభుత్వాన్ని అనడు, ఒక్క మాట కూడా. కానీ రాష్ట్రంలో బీజేపీ పోరాడుతుంది. దీనివల్ల బీజేపీకి లాభం, జగన్కి లాభం. బీజేపీకి లాభం ఏంటంటే ఏమన్నా పార్టీ పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎదుర్కోకుండా బీజేపీ పెరిగే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డికి లాభం ఏంటి? బీజేపీ ఎంత పెరిగితే కొంతవరకు మీకు టీడీపీ ఓటు చీల్చుకుంటుంది కనుక లాభం. ఆ దశ దాటి దుబ్బాక దశ వచ్చిందనుకోండి, అంటే బీజేపీ గెలిచే దశ వచ్చిందనుకోండి, అప్పుడు ప్రమాదం. మరి తెలంగాణలో జరిగింది అదే. కేసీఆర్ కూడా మొదట్లో బీజేపీ పెరగడాన్ని ఆనందించాడు, కాంగ్రెస్ పార్టీని బలహీనపరుస్తూ వచ్చాడు. కానీ ఏ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచాడంటే అది బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే స్థాయిలో బలహీనపరిచాడు. దాంతో దుబ్బాక జిహెచ్ఎంసీ ఫలితాలు మనం చూసాం. కానీ బీజేపీ ప్రధాన బల లాభపడి ఎన్నికల్లో జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ను ఓడించే దశ ఈ దరిదాపులో లేదు. అందువల్ల ఈ ఫేజ్లో మాత్రం బీజేపీ పెరుగుదల వైఎస్ఆర్ కాంగ్రెస్ లాభం, తర్వాత ఫేజ్లో ఏమవుతుందో చెప్పలేము. సో ఆ రకంగా చూసినా టీడీపీకి నష్టమే. అందువల్ల ఏ రకంగా చూసినా బీజేపీ ఎజెండాను టీడీపీ మోస్తే, సోమువీర్రాజు భాషను చంద్రబాబు నాయుడు మాట్లాడితే చివరికి ఆయనకు మిగిలేదేమిటి అనేది ప్రశ్నే.